Hello everyone, this is Lata Akula. In this video, we are going to study about second group in lipids, that is compound or conjugated lipids. ఈ కాంపౌండ్ ఆర్ కాంజుగేటెడ్ లిపిడ్స్ అంటే ఏంటండి? మనం జనరల్గా సింపుల్ లిపిడ్స్ అని చెప్పుకున్నాం. వాటిలో దిస్ ఆర్ ద ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ గ్లిజరాల్ ఆర్ ఆల్కహాల్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి ఇవి కూడా ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్, వాటితో పాటుగా సమ్ అదర్ సబ్స్టెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. అంటే ఆ రెండింటితో పాటు అడిషనల్గా ఎక్స్ట్రా సబ్స్టెన్స్ అనేది యాడ్ అవుతుంది ఈ కాంపౌండ్ ఆర్ కాంజుగేటెడ్ లిపిడ్స్లో. సో ఇవి మళ్ళీ ఫోర్ సబ్ గ్రూప్స్గా డివైడ్ చేస్తాం, డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యాడెడ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫాస్ఫోలిపిడ్స్. ఫాస్ఫోలిపిడ్స్లో మనకి జనరల్గా ఏముంటాయి? ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, గ్లిజరాల్ ఆల్కహాల్ ఆర్ గ్లిజరాల్స్ ఉంటాయి, వాటితో పాటు ఫాస్ఫేట్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఫాస్ఫోలిపిడ్ అన్నాం. ఫాస్ఫోలిపిడ్ అంటే ఏముంటుంది? జనరల్గా ఉండేటువంటి సింపుల్ స్ట్రక్చర్కే ఫాస్ఫేట్ కలిపితే దాన్ని ఫాస్ఫోలిపిడ్ అంటాం. సో ఈ ఫాస్ఫోలిపిడ్స్ ఎక్కడుంటాయి? ప్లాస్మా మెంబ్రేన్లో. మనకి ప్లాస్మా మెంబ్రేన్లో మనకి లిపిడ్ బయలేయర్ ఉంటుంది కదా, దానిలో మనకి ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ఫాస్ఫోలిపిడ్స్ చూస్తే, సో ప్లాస్మా మెంబ్రేన్ చూస్తే మనకి ఇక్కడ హెడ్ టెయిల్ ఉంటాయి కదా, హెడ్ టెయిల్. ఈ హెడ్ని ఏమంటామంటే మనకి పోలార్ హెడ్ అంటాం, ఇది నాన్ పోలార్ టెయిల్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం చూద్దాం స్ట్రక్చర్. ఈ హెడ్ పార్ట్ ఎవరున్నారు? గ్లిజరాల్. హెడ్లో ఎవరుంటుంది? గ్లిజరాల్. దానికి అటాచ్ అయ్యి మనకి ఫాస్ఫేట్ అనేది అటాచ్ అవుతుంది. ఇక్కడ మనకి టెయిల్స్ ఉన్నాయి కదా, టూ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆ టూ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇక్కడ మనకి టెయిల్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ హెడ్ పార్ట్ వచ్చేసరికి, గ్లిజరాల్ వచ్చేసరికి హైడ్రోఫిలిక్ ఆర్ వాటర్ సాల్యుబుల్ ఆర్ పోలార్ అంటాం. ఇక దీన్ని ఏమంటాం మనం? గ్లిజరాల్ని ఇక్కడ హెడ్ పార్ట్ని ఏమంటాము? హైడ్రోఫిలిక్ హెడ్ ఆర్ పోలార్ హెడ్ ఆర్ వాటర్ సాల్యుబుల్ హెడ్ అంటాం. అదే మనకి టెయిల్ రీజన్లో వచ్చేసరికి టూ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కదా టెయిల్స్, ఆ టెయిల్ వచ్చేసరికి అవి హైడ్రోఫోబిక్. హైడ్రోఫోబిక్ అంటే ఫియర్ ఆఫ్ వాటర్ ఆర్ వాటర్ ఇన్సాల్యుబుల్ ఆర్ నాన్ పోలార్. ఓకే, సో ఒకే దానిలో మనకి రెండు ఉన్నాయి, హైడ్రోఫిలిక్ ఉన్నాయి, హైడ్రోఫోబిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తే అటువంటి మాలిక్యూల్ని ఏమంటాము? యాంఫిపాథిక్ మాలిక్యూల్. ఏమంటాం దీన్ని? యాంఫిపాథిక్ మాలిక్యూల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ ఫాస్ఫోలిపిడ్కి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే లెసిథిన్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటామండి. ఏంటి లెసిథిన్? దీనికి ఒక పేరు ఏంటి? ఫాస్ఫోటిడైల్ కోలిన్. ఇక్కడ దీన్ని ఫాస్ఫోటిడైల్ కోలిన్ ఆర్ లెసిథిన్ స్ట్రక్చర్ చూస్తే ఇది గ్లిజరాల్ అండి. గ్లిజరాల్లో మనం త్రీ కార్బన్స్, త్రీ హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉంటాయని చెప్పాం. ఫస్ట్ హైడ్రాక్సిల్ గ్రూప్, సెకండ్ హైడ్రాక్సిల్ గ్రూప్ ప్లేస్లో టూ ఫ్యాటీ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ వన్, ఫ్యాటీ యాసిడ్ టూ అనేవి ఎస్టర్ లింకేజెస్ని ఫామ్ చేస్తాయి. థర్డ్ ప్లేస్లో, థర్డ్ హైడ్రాక్సిల్ గ్రూప్ ప్లేస్కి వచ్చేసరికి మనకి ఏం యాడ్ అయినాయి? ఫాస్ఫేట్ గ్రూప్ లింక్ అయింది. దానికి లింక్ అయ్యి మనకి నైట్రోజన్ కంటైనింగ్ కోలిన్ అనేది అటాచ్ అయ్యి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ హైడ్రాక్సిల్ ప్లేస్లో ఏముంది మనకి? ఫాస్ఫేట్ గ్రూప్ ఈజ్ ప్రజెంట్ టు దిస్, అటాచ్ టు దిస్ నైట్రోజన్ కంటైనింగ్ కోలిన్ ఈజ్ ప్రజెంట్ హియర్. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఫాస్ఫోటిడైల్ కోలిన్ అని ఎందుకు అంటున్నాం? ఇక్కడ మనకి థర్డ్ ప్లేస్లో ఫాస్ఫేట్ కంటైనింగ్ ఫాస్ఫేట్ గ్రూప్ ఈజ్ అటాచ్డ్ టు ద నైట్రోజన్ కంటైనింగ్ కోలిన్, కాబట్టి దీన్ని మనం ఫాస్ఫోటిడైల్ కోలిన్ అంటున్నాము. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ లెసిథిన్ ఆర్ ఫాస్ఫోటిడైల్ కోలిన్. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్? చూస్తే ఈ లెసిథిన్ అనేది ఏం చేస్తుందంటే ఇది ప్రజెంట్ ఇన్ బైల్. మనకి స్టమక్లో బైల్ ఉంటుంది కదా, సో దానిలో ఉంటుంది. ఇది ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ని ఇది చేస్తుంది. నెక్స్ట్ లెసిథిన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ సర్ఫ్యాక్టెంట్ ఇన్ లంగ్స్. లంగ్స్లో ఒక సర్ఫ్యాక్టెంట్గా యాక్ట్ చేసి రిడ్యూసెస్ సర్ఫేస్ టెన్షన్. మనకి లంగ్స్లో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ అనేది జరగాలంటే అక్కడ మనకి ప్యాసెజ్ అనేది ఫ్రీగా ఉండాలి. సో అక్కడ లెసిథిన్ అనేది ఒక సర్ఫ్యాక్టెంట్గా యాక్ట్ చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ని అది హెల్ప్ చేస్తుంది, కాబట్టి చేసి అక్కడ మనకి సర్ఫేస్ టెన్షన్ తగ్గిస్తుంది ఈ లెసిథిన్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ కాంజుగేటెడ్ లిపిడ్స్ వచ్చేసరికి లిపోప్రోటీన్స్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ లిపోప్రోటీన్స్ అంటే ఏంటి? లిపిడ్స్ ప్లస్ ప్రోటీన్స్ ఉంటే దాన్ని లిపోప్రోటీన్స్ అంటాం.
ఈ లిపోప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయి? ఇవి కూడా మెంబ్రెయిన్స్లోనే ఉంటాయి, సెల్స్ యొక్క మెంబ్రెయిన్స్లోనే ఇవి కూడా లిపోప్రోటీన్స్ ఉంటాయండి. సో ఈ లిపోప్రోటీన్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. అవేంటంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్స్, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్. హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ షార్ట్కట్లో హెచ్డిఎల్ అంటాము, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్నేమో ఎల్డిఎల్ అంటాం. ఈ హై డెన్సిటీ లిపోప్రోటీన్స్నేమంటామంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఏమంటాం? గుడ్ కొలెస్ట్రాల్. ఇవి మనకి ప్లాస్మా మెంబ్రేన్లో ఒక పార్ట్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంట. ఇవి ఏం చేస్తాయంటే మనకి కొరోనరీ ఆర్టరీస్ ఉంటాయి కదా, మనకి హార్ట్కి బ్లడ్ పంప్ చేసేటువంటి ఆర్టరీ ఏంటి? కొరోనరీ ఆర్టరీ. ఈ కొరోనరీ ఆర్టరీలో మనకి ఈ ఎల్డిఎల్ అనేది ఏం చేస్తుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ని ఫామ్ చేస్తుంది, డిపాజిట్ అవుతుంది అక్కడ వాల్స్లో, ఆర్టరీ వాల్స్లో డిపాజిట్ అయిపోయి అక్కడ బ్లాక్ చేసి బ్లడ్ ప్యాసేజ్ అవ్వకుండా చేస్తుంది. సో దానివల్ల మనకి ఎథెరోస్క్లెరోసిస్ అనేటువంటి డిసీజ్ వస్తుంది. సో ఎల్డిఎల్ కాజ్ చేసే డిసీజ్ ఏంటి? ఎథెరోస్క్లెరోసిస్. దీన్నే మనం కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని కూడా అంటాం. ఎథెరోస్క్లెరోసిస్ ఇంకో పేరేంటి? కరోనరీ ఆర్టరీ డిసీజ్, షార్ట్కట్లో క్యాడ్, సిఏడి క్యాడ్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లిపోప్రోటీన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్లైకోలిపిడ్స్ అండి. గ్లైకోలిపిడ్స్ చూస్తే ఇక్కడ మనకి గ్లైకోలిపిడ్స్లో లిపిడ్స్తో పాటు మనకి కార్బోహైడ్రేట్స్ కనుక అటాచ్ అయ్యి ఉంటే దాన్ని గ్లైకోలిపిడ్స్ అంటాం. లిపిడ్స్తో పాటు ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్ ఉంటే దాన్ని గ్లైకోలిపిడ్స్ అంటాం. ఇవి ఎక్కడ ఉంటాయి? దిస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మైలిన్ షీత్. మైలిన్ షీత్ ఎక్కడ ఉంటుంది? మనకి నర్వ్ ఫైబర్ ఆర్ న్యూరాన్లో, యాక్సాన్లో మనకి మైలిన్ షీత్ ఉంటుంది కదా, దానిలో మనకి గ్లైకోలిపిడ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది దాంతోపాటు సెల్ క్లోరోప్లాస్టిక్ సెల్ మెంబ్రేన్లో కూడా ఇట్ ఫార్మ్స్ ద అవుటర్ సర్ఫేస్. దిస్ ఇస్ అబౌట్ గ్లైకోలిపిడ్స్. నెక్స్ట్ క్రోమోలిపిడ్స్. క్రోమో అంటే ఏంటి? కలర్, ఆ పిగ్మెంట్ అని చెప్తాం. సో లిపిడ్స్ కనుక కలర్స్ ఉంటే, పిగ్మెంట్స్ ఉంటే దాన్ని క్రోమోలిపిడ్స్ అంటాం. వీటికి కెరోటినాయిడ్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము, వీటిని కెరోటినాయిడ్స్ అంటాము. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి వైటమిన్ ఏ అండ్ కెరోటిన్ అని చెప్పుకుంటాం. సో వైటమిన్ ఏ వచ్చేసరికి మనకి వైటమిన్స్ అనేవి 2 టైప్స్, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ కదా. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే ఏం చెప్పుకుంటాం? ఏడిఈకే అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అని, వాటర్ సాల్యుబుల్ అంటేనేమో బి కాంప్లెక్స్ విటమిన్స్, ఇవన్నీ కూడా మనకి సి విటమిన్, ఇవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్పి అంటాం. సో ఏ అనేది ఏంటి? ఫ్యాట్ సాల్యుబుల్. ఓకే, సో విటమిన్ ఏలో మనకి ఇన్ని మనం క్రోమోలిపిడ్స్ కింద ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, వాటితో పాటు కెరోటిన్స్ కూడా మనకి క్రోమోలిపిడ్స్ చెప్తాం. నెక్స్ట్ వచ్చేసరికి డ్రైవర్ లిపిడ్స్ అండి. వీటిలో మనం చదువుకునేది ఏంటంటే స్టిరాయిడ్స్ గురించి. స్టిరాయిడ్స్లో మనకి దే డు నాట్ కంటెన్ ఫ్యాటీ యాసిడ్స్. వాటిలో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉండవు, కానీ అవి లిపిడ్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. ఓకే, మనకి మోస్ట్ కామన్గా చదివేటువంటి స్టిరాయిడ్స్ ఏంటంటే స్టిరాల్స్ అనేవి మోస్ట్ కామన్లీ స్టడీడ్ స్టిరాయిడ్స్. వీటిలో ఈ స్టిరాల్స్లో మనకి కామన్ స్టిరాల్ ఏంటంటే కొలెస్టిరాల్. కొలెస్టిరాల్ అనేది ఒక కామన్ స్టిరాల్. ఈ స్టిరాయిడ్స్లో మనకి చూస్తే, స్ట్రక్చర్ చూస్తే 4 ఫ్యూజ్డ్ కార్బన్ రింగ్స్ ఉంటాయి. ఎన్ని రింగ్స్? 4 ఫ్యూజ్డ్ కార్బన్ రింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనుకుందాము. ఫస్ట్ 3 కార్బన్ రింగ్స్లోనేమో మనకి హెగ్జాగాన్ స్ట్రక్చర్స్ ఉంటాయి, హెగ్జాగాన్. అండ్ ఫోర్త్ కార్బన్ రింగ్లో వచ్చేసరికి పెంటగాన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏ స్ట్రక్చర్? పెంటగాన్ స్ట్రక్చర్. ఇక్కడ ఈ 17th కార్బన్ ప్లేస్లో దీనికి ఒక సైడ్ చైన్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్ట్రక్చర్. ఓకే, అండ్ ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ చూస్తే, ఈ కొలెస్ట్రాల్ని ఫస్ట్ హ్యూమన్ గాల్ స్టోన్స్ నుంచి ఐసోలేట్ చేశారు. ఇది ఎక్కడ ఉంటుంది? మనకి యానిమల్ టిష్యూస్లో ఎక్కువ కనబడుతుంది. ప్లాంట్ టిష్యూస్ కంటే కూడా యానిమల్ టిష్యూస్లో చాలా అబండెంట్ అమౌంట్లో మనకి కనబడుతూ ఉంటుంది. సో ఫుడ్ రిచ్ ఇన్ యానిమల్ ఫ్యాట్స్, ఎవరైతే ఫుడ్ నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ, నాన్ వెజ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కదా, ఎందుకు? యానిమల్ ఫ్యాట్స్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ మనకి ప్లాంట్, మనకి ఈ స్టిరాల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక ప్లాంట్లో ఉంటే దాన్ని ప్లాంట్ ఆరిజిన్ అంటాం. ప్లాంట్ ఆరిజిన్ అయితే దాన్ని ఫైటోస్టిరాల్ అంటాము, యానిమల్ ఆరిజిన్ అయితే జూస్టిరాల్ అంటాము. ఒకవేళ ఫంగై, ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ఫంగై నుంచి కనుక కలెక్ట్ చేస్తే దాన్ని ఎర్గోస్టిరాల్ అంటాం. ఈ ఫైటోస్టిరాల్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్టిగ్మోస్టిరాల్ అండి. ఇది మనకి సోయాబీన్ నుంచి కలెక్ట్ చేస్తాము. అలాగే వీట్ నుంచి వచ్చేటువంటి స్టిరాల్నేమో సిటోస్టిరాల్ అంటాం.
ఆ జూస్టిరాల్కి ఎగ్జాంపుల్ ఏం చెప్తాం? యానిమల్ ఆర్షన్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది యానిమల్ స్టిరాల్కి ఎగ్జాంపుల్, యానిమల్ ఆర్షన్కి. అండ్ ఈ కొలెస్ట్రాల్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్, నర్వస్ టిష్యూ, స్కిన్, లివర్, వీటన్నిటిలో కూడా ఇక్కడ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. అలాగే మనకి ప్లాస్మా మెంబ్రెయిన్, యానిమల్ సెల్ ఉంటుంది కదా, యానిమల్ సెల్ ప్లాస్మా మెంబ్రెయిన్లో మనకి ఇది ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్. ఇది ఏం చేస్తుంది? ప్లాస్మా మెంబ్రెయిన్కి స్ట్రెంగ్త్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ ఫర్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఆఫ్ యానిమల్స్. ఫంక్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ చూస్తే దీనిలో ఇదేం చేస్తుందంటే, ఇట్ ప్రొవైడ్స్ ఫ్లూయిడిటీ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్లో ఫ్లూయిడిటీని ఎవరు చేస్తారు? కొలెస్ట్రాల్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనకి బైల్ సాల్ట్స్ అండ్ యాసిడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి కొలెస్ట్రాల్, బైల్ సాల్ట్స్ అండ్ యాసిడ్స్ డిరైవ్ ఫ్రమ్ కొలెస్ట్రాల్, ఇవి మనకి ఫ్యాట్ అబ్జార్ప్షన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ గ్లూకోకార్టికాయిడ్స్, ఆండ్రోజన్స్, ఈస్ట్రోజన్, ఇవి సెక్స్ హార్మోన్స్ ఉంటాయి కదా, మేల్ సెక్స్ హార్మోన్స్, ఫిమేల్ సెక్స్ హార్మోన్స్, ఇవి కూడా మనకి దే ఆర్ ఆల్సో డిరైవ్ ఫ్రమ్ ద కొలెస్ట్రాల్. అలాగే వైటమిన్ డి త్రీ ఈజ్ ఆల్సో డిరైవ్ ఫ్రమ్ ద 7-హైడ్రాక్సీ కొలెస్ట్రాల్ నుంచే మనకి వైటమిన్ డి త్రీ కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోస్టాగ్లాండిన్స్. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఏంటంటే, మనకి పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అరాకిడోనిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం కదా, ఈ ప్రోస్టాగ్లాండిన్స్ దే డిరైవ్ ఫ్రమ్ ద అరాకిడోనిక్ యాసిడ్. ఇదేం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ అండ్ కాంట్రాక్షన్ కాజ్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ లిపిడ్స్ అండ్ విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద లిపిడ్స్.